రాష్ట్రంలో ఎలాంటి సిఫార్సు లంచాలు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాయంటే అది వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే అని అటువంటి గ్రామ సచివాలయ వాలంటీర్ల సేవలకు వందనాలు అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం కుదిచేడు మండలంలో నిర్వహించిన గ్రామ సచివాలయ వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల క్యాలెండర్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతున్నారు. అనంతరం గ్రామ సచివాలయ వాలంటీర్లను పురస్కారాలతో సన్మానించారు. మా గ్రామ సచివాలయ పరిధిలో ప్రతి గ్రామంలో వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుందనేది అది నిజం సత్యం కూడా. మరి అలాంటి వ్యవస్థ పెట్టినప్పుడు మనందరం కూడా కొన్ని డౌట్ ఉంది, ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేసి. కానీ అలాంటి వ్యవస్థని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఎంతో గొప్ప ఆశయంతో ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏదైనా సరే గ్రామ స్వరాజ్యం రావాలి, ఆ గ్రామస్తులు ఆ సమస్యలు వాళ్ళ ఊళ్ళోనే సమస్యలు పరిష్కారం జరగాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి వ్యవస్థ ఈ వాలంటీర్ల వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కానివ్వండి, మరి వాళ్ళ సేవలు గుర్తించి అది కూడా ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా మనం చూసాం. అంతకుముందు ప్రభుత్వంలో చూస్తే ఒక పెన్షన్ ఇవ్వాలంటే దాంట్లో కూడా కమిషన్ కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతి తావు లేకుండా ఎండనక వాననక చివరికి కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ సేవలు చేసి ఆ 50 కుటుంబాలని వాళ్ళు పెద్దగా ఉండి మరి వాళ్ళ సేవలు అందించినందుకు వాళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు చెప్పాలి. మనందరూ వాళ్ళు గౌరవించుకోవాల్సిన రాష్ట్రానికి మనకి హీరో ఎవరైనా మన ముఖ్యమంత్రి అయితే ఆ 50 కుటుంబాలకి, ఎందుకంటే ఆ 50 కుటుంబాలకి మీకంటే ఎవరికి తెలియదు వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళ భాగం తెలియదు కాబట్టి ఆ 50 కుటుంబాలను ఆదుకునే గొప్ప వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా దానికి అర్హులు అని కూడా నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మనం కొన్ని రెండు సమస్యలు కూడా కనపడుతున్నాయి. నేను ఈ మధ్యనే 2-3 నెలల నుంచి ఈ సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి సమన్వయం ఎలా ఉంది, చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి కూడా మేము గమనిస్తూ దాంతోపాటు ఈ సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్లకి ముఖ్యంగా వాలంటీర్లకి ఆ గ్రామస్తులకి ఎలాంటి సంబంధం ఉంది, ఎప్పుడైనా నాయకులతో ఏమన్నా సమన్వయ లోపం ఉన్నాయని కూడా మేము స్టడీ చేస్తూ లోన్ కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి మేము ముందుగా చెప్తున్నాం. ఇవాళ మరొకసారి మీరు చెప్తున్నాము, మీరు ఎక్కడా కూడా లోకల్ సమస్యలకి మీరు తల వంచొద్దు, మీరు రాజకీయాల్లో తల వంచనే వద్దు, ఎందుకంటే తల దూచనే వద్దు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర దానికి గెలిచారు, వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ అదేవిధంగా రాని వాళ్ళు కూడా తక్కువేం కాదు, నెక్స్ట్ టైం తప్పనిసరిగా మీకు కూడా వస్తాయి.